హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ హవీష చౌదరి ఫ్రమ్ కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 ఛానల్. ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మనం కానూరులో ఉన్న వృద్ధుల సంక్షేమ కేంద్రానికి వచ్చాము. చాలా బాగున్నావు అమ్మా. నువ్వు మా ఓల్డ్ ఏజ్ హోమ్కి మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మదర్స్ డే నాడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకోవటం అనేది చాలా. మా వృద్ధాశ్రమం గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను నేను. ఇది 25 సంవత్సరాల క్రితం సీనియర్ సిటిజన్ ఫోరం అనే సంస్థను ఏర్పరిచి రీసెస్లు జంపాల అప్పారావు గారు ఇది స్థాపించారు. క్లుప్తంగా చెప్తాను నేను. ఇది 25 సంవత్సరాల క్రితం సీనియర్ సిటిజన్ ఫోరం అనే సంస్థను ఏర్పరిచి రీసెస్లు జంపాల అప్పారావు గారు ఇది స్థాపించారు. ఈ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 25 మంది వృద్ధులు ఉంటున్నారు. అందులో మదర్సే ఎక్కువ, ఎప్పుడు చూసినా స్త్రీలే ఎక్కువ ఉంటున్నారు. 8 మంది పురుషులు, 17 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకా పైన కూడా వేసాం, పైన కూడా ఇంకా 25 మంది చేర్చుకో. అసలు కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైనవి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వృద్ధులందరినీ జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, న్యూక్లియస్ ఫ్యామిలీసే. అందుకని మదర్స్ని కానీ ఫాదర్స్ని కానీ పెద్దవాళ్ళని కానీ చూసే పరిస్థితి ఎక్కడ కనపడలా. కొంచెం ఆర్థికంగా లేక కానీ లేకపోతే కొంచెం ఇబ్బందులు పడి కానీ వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ఎప్పుడన్నా వచ్చి ఒకసారి చూసి వెళుతున్నారు. కాకపోతే కొంతమంది చూస్తున్నారు, కొంతమంది మదర్స్ని చూడట్లేదు, ఎప్పుడూ రావట్లేదు. కొన్ని వృత్తాంతాలు చెప్తాను నేను. ఒక మదర్ ఉండేది, ఆమె కొడుకు చనిపోయాడు, కోడలుంది, ఒక మనవరాలు ఉండేది, తర్వాత మనవడు ఉండేవాడు. మనవరాలు ఉద్యోగం చేసినంతకాలం ఉద్యోగం చేసినంతకాలం ఆమెని జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఆమెను వచ్చేటప్పుడు చూస్తూ ఉండేది. తర్వాత ఆమె మ్యారేజ్ చేసేసుకుని నేను చూడలేనండి నాకు కూడా చెప్పింది. అప్పుడు నేను ఏం చేయాలని ఈ వృద్ధాశ్రమంలో పెట్టుకుని చూస్తున్నాం. ఆఖరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆమె బెడ్ రిడెను. మా దగ్గర బెడ్ రిడెన్ అంటే మేము ఆయాలు కానీ మాకు కానీ చేసే పరిస్థితి లేదు. ఏం చేయాలని ఆలోచించి నేను కొంతమంది సంప్రదించి మేమే డబ్బు పెట్టుకుందామని ఒక సర్వీస్ హోమ్లో చేర్చాం. అప్పుడు వెళ్ళి చూస్తూనే ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆమె ఏమడిగేదంటే నా మనవడు వచ్చాడా నా మనవాడిని చూడాలనేది. ఎన్నిసార్లు నేను ఆయనకి ఫోన్ చేయటం కానీ ఆఖరికి ఉద్దమిత్ర కింద పెట్టి మన పోలీస్ స్టేషన్లో పోలీసులకు కూడా చెప్పా. వాళ్ళు చూసే లోపలే ఈమె పరమతి ఇచ్చింది. తర్వాత ఆ మనవడు ఆ రోజున వచ్చాడు. ఆ రోజున వస్తే మేమంతా వీళ్ళకి వృద్ధులందరూ కూడా చాలా కోపంగానే మాట్లాడారు. మా నాయనమ్మ చనిపోతే నేను రానా అన్నాడు. తర్వాత తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత కర్మలను చేసి తర్వాత పెదకర్మకి భోజనాలు, నాన్ వెజిటేరియన్ భోజనాలు అవి పెట్టి ఘనంగా చేశారు. వచ్చి ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి వచ్చి చూస్తే ఆయన నాయనమ్మ చాలా సంతోషపడేది. ఇంకొక కేసు చెప్తాను. 15 సంవత్సరాల నుంచి ఒక ఆమె ఇక్కడే ఉండాలి. ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్ ఉంటే తీసుకెళ్లేవారు, చూసేవారు, వచ్చేవారు. ఒక మనవాడు మాత్రం వచ్చి చూస్తూ ఉండేవాడు. ఒకసారి కొంచెం అట్లా నేను చూస్తానున్న వెళ్తా పడిపోయింది. నేను వద్దన్నా కూడా, నేను వద్దమ్మా ఇక్కడ కూర్చో, నువ్వు కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే తీసుకెళ్ళి హాస్పిటల్ చేస్తే నేను డాక్టర్ గారిని ప్రాధాన్యపడితే నాకేం డబ్బులు అక్కర్లేదండి, నేను ఆపరేషన్ చేస్తాను. చాలా సౌకర్యం ఆయన ఆపరేషన్ చేశాడు. తర్వాత నేను మాట్లాడటం కానీ మనతో మాట్లాడటం కానీ జరిగింది. అయినా వాళ్ళు ఇంతవరకు ఇంటికి తీసుకెళ్ళలేదు. ఆమె ఇంకా సర్వీస్ హోమ్లోనే ఉంది, పరిస్థితుల్లో ఉంది.
తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఇంకా కొన్ని చెప్తాను. కొంతమంది ఇక్కడ చేర్చిన తర్వాత మేము ఒక అండర్టేకింగ్ చేసుకున్నాం, భాగాలు అయినప్పుడు మేము తీసుకెళ్తామని కూడా తీసుకెళ్ళాం. ఐదుగురు ఆడవాళ్ళని ఇంతవరకు తీసుకెళ్ళకపోతే మేమే ఇక్కడ దహన సంస్కారాలు చేపించి మేమే ఖర్చు పెట్టి, నేను ఒక ఫోన్ కూడా చేశాను, చాలా అందరికీ ఫోన్లు చేశాను, అమ్మ రండి చూడండి, ఖర్చు అంతా మా ఉద్దాసం వాళ్ళే పెట్టుకుంటారు, మీరు చూసి వెళ్ళండి అంటే రాని పరిస్థితుల్లో ఉంటే అది చాలా దయామైన సంఘటన. అది కొంచెం నాకు చాలా బాధ కలిగిస్తూ ఉండేది. నేను వాళ్ళని చాలా సాంప్రదాయ సిద్ధంగా తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయించి అంతా అయిపోయిన తర్వాత అంతా ఇక్కడ కొంచెం బ్రాహ్మణులతో శుద్ధి చేయించి 10వ రోజున మా ఉద్దాశ్రమంలో ఆంపేర అన్నదానం చేశాం. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళ తర్వాత వచ్చి కొంతమంది వచ్చి సామాను పట్టుకెళ్ళేది, సామాను పట్టుకెళ్ళడానికి వచ్చిన పరిస్థితుల్లో మేము చాలా చాలా బాధపడ్డాం. మదర్లు చాలా బాధపడతారు ఒక్కోసారి, ఏంటి నా కొడుకు రావట్లేదు, మనవడు రావట్లేదు అని. నేను అందరిని అడుగుతా ఎవరు వచ్చారు, ఎవరిని వచ్చి చూస్తున్నారా అని. కొంతమంది చూసి తీసుకెళ్తారు. కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఇంట్లో సమస్యలు ఉంటాయి, అందుకని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. మేము చాలా ఫెసిలిటీస్ ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇంటి దగ్గర లేని ఫెసిలిటీస్ కూడా మేము ఇచ్చాం. దానికి వేడి నీళ్లు ప్రొవైడ్ చేసాం, సోలార్ హీటర్ పెట్టాం, ఆర్ఓ ప్లాంట్, అన్ని విధాల మాకు దాదాపు అన్నదానాలు ఉన్నాయి. వారంలో 4 రోజులు అన్నదానాలు జరుగుతాయి. ఆ రోజున మేము స్వీటు హాటు పెడతాం, ఫ్రూట్ పెడతాం, ఎక్కడ లేని విధంగా భోజనం ఇక్కడ పెడతాం. మా ఉద్దేశ ప్రకారం ఇది ఎవరు చూసినా సరే మా హోమ్ ఇస్ ద బెస్ట్ హోమ్ అంటున్నారు. పైన కూడా వేసాము, ఇంకా 25 మందిని చేర్చుకుంటాను, ఇప్పుడు 5 గురు 6 నో చేర్చుకుంటాను. ఎవరు వచ్చినా సరే నో క్యాస్ట్ అండ్ క్రీడ్, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడ కానూరు దాసరం ఆదుకోవటానికి రెడీగా ఉన్నాం. సార్ మీరు క్లుప్తంగా బాగా వివరించారు మా కోసం, అలాగే మదర్స్ డే సందర్భంగా యువతకి ఎటువంటి మెసేజ్నైనా పాస్ చేయాలనుకుంటున్నారా? యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఎప్పుడు పెద్దవాళ్ళని కానీ నాయనమ్మలు కానీ ఫాదర్స్ కానీ మదర్ని కానీ ఎప్పుడు ఏ విషయంగానూ వదిలిపెట్టొద్దు. వాళ్ళు ఒకవేళ వీలు పైన పరిస్థితుల్లో, మీరు ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుని ఫారిన్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు వచ్చి చూస్తాను వాళ్ళ కోసం. మేము ఏంటంటే ఇప్పుడు అన్ని ఫెసిలిటీతో పెట్టాము. అంటే ఏంటంటే ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చి మా మదర్ ఫాదర్ వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు, ఇక్కడ మీరు అన్ని ఫెసిలిటీస్ పెట్టి మీ ఉదాసీనంలో వింగ్ పెట్టండి అన్నారు. ఆ వింగ్ కూడా పెట్టాం. అందువల్ల అక్కడ బాధపడేవాళ్ళు లేకపోతే వాళ్ళను మీకు వీలైనంత వరకు వాళ్ళని చూసుకుంటా ఉండండి, వాళ్ళకి మెసి ఫెసిలిటీస్ కల్పించండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్. ఏంటంటే యువతకు సీనియర్ సిటిజన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్సే, ఇంట్లో పని ప్రాబ్లము, పని చేసుకోలేరు, మేము తీసుకెళ్ళిన అక్కడ ఉండలేరు. కాబట్టి మీరేం చేస్తారంటే వాళ్ళని తీసుకొచ్చి ఉంచి వాళ్ళకి ఇష్టమైతే, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచండి, వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ పెట్టండి. లేని పరిస్థితుల్లో ఇట్లా మంచి ఉదాసీనంలో చేర్చి ఎప్పుడు వచ్చి చూస్తూ ఉండండి. సార్ మీరు మెసేజ్ని చాలా బాగా అందించారు. నాకు డౌట్ ఉంది, ఏంటి అంటే ఈ వృద్ధుల సంక్షేమ కేంద్రం మీరు స్థాపించినప్పుడు ఫండ్ రైజింగ్ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మీ ఫెసిలిటీస్ అప్పట్లో ఎలా ఉండేవి అండ్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, మీకేమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందమ్మా. మొదట్లో మేము ఈ వృద్ధాశ్రమం స్థాపించినప్పుడు ఫండ్స్ రైజ్ చేసి విజయవాడలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర అంతగా డొనేషన్స్ పోజేసి 40 లక్షలతో బిల్డింగ్ కట్టాము. కానీ మెయింటెనెన్స్కి చాలా చాలా బాధపడేవాళ్ళం. ఏం చేయాలి, ప్రతి నెల ఇంకా ఎక్కడ పూజ చేస్తూ రావాలి ఏంటని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో మాలో ఒక మెంబరు డాక్టర్ కేజే ప్రసాద్ గారు, అన్నదానం స్కీమ్ ఒకటి పెడదాం మనం, అన్నదానం స్కీమ్ పెడితే అన్నదానాలు చేయడానికి వస్తారు అన్నారు. ఆ స్కీమ్ పెట్టాము. ఆ స్కీమ్ పెడితే అది చాలా చాలా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఫండ్స్ రేజింగ్ ఫండ్స్ వస్తాం మొదలుపెట్టినాయి. ఒక విధమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజల్లో,
ఈ వృద్ధాశ్రమం చాలా సక్రమంగా నడుస్తుంది. వృద్ధాశ్రమంలో మేము ఏది దానం చేసినా సక్రమంగా వెళ్తుంది అనే ఉద్దేశంతో అందరూ వచ్చి మాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. అది చాలా సంతోషం. ఛానల్ గురించి మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటం, మీకు ధన్యవాదాలు. మదర్స్ డేలో మదర్స్ డే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కానూరు వృద్ధుల సంక్షేమ కేంద్రం యొక్క కార్యదర్శి గారు కొడాలి వెంకటరత్నం గారికి మా హృదయపూర్వక ధన్యవాదం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.